హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మరొక 5 జిల్లాలలో ఈ రోజు భారీగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్లి ఈ రోజు రాత్రికి వర్షాలు ఏ జిల్లాల్లో పడతాయి, అలాగే రానున్న రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఇక వివరాల్లో గనక వెళ్ళినట్లయితే ప్రస్తుతానికి జోరుగా కురుస్తున్నటువంటి వర్షాలు మరొక 5 రోజుల పాటు కొనసాగుతాయి. ముఖ్యంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది అల్పపీడనంగా మారి కృష్ణా జిల్లా మచిలీపట్నం వద్ద తీరం దాటనుండడం. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరితో పాటుగా విశాఖ ఏజెన్సీ ప్రాంతము, శ్రీకాకుళం, అలాగే విజయనగరం పట్టణ ప్రాంతాలలో ఈ రోజు రాత్రికి భారీ వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో మాత్రం ఒక మోస్తరుగా వర్షాలు మొదలై రేపు మధ్యాహ్నానికి అతి భారీ వర్షాలు కురుస్తాయి. దక్షిణాంధ్ర అలాగే రాయలసీమ విషయానికి వచ్చినట్లయితే నెల్లూరు అలాగే చిత్తూరులోని కొన్ని ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షాలు ఉంటాయి. అనంతపూర్లో అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురుస్తాయి, మిగిలిన అన్ని చోట్ల పొడి వాతావరణం ఉంటుంది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలోని ఉత్తర తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా ఖమ్మం, కరీంనగర్, భద్రాద్రి, కొమరంభీం, సూర్యాపేట, హైదరాబాద్ ఉత్తర ప్రాంతాలన్నింటిలోనూ ఈ రోజు రాత్రికి భారీ వర్షపాతాలు 5 రోజుల పాటు కొనసాగుతాయి. రాజస్థాన్ నుంచి వీస్తున్నటువంటి తేమగాలుల ప్రభావంతో ముఖ్యంగా ఈ జిల్లాలలో వర్షపాతం కుండపోతగా ఉండనుంది. ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. అయితే ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.